ఉద్యమనేతా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖాయమైంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కిల్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ సందేశాన్ని ముద్రగడకు మిథున్ రెడ్డి చేరవేర్చారు. అధికార పార్టీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చేరికకు అమావాస్య అడ్డుగా మారింది. అమావాస్య తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి గెలిస్తే ఆయన ఖాళీ చేసే రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని ముద్రగడకు వైసీపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగితే ఆయన మీద ముద్రగడను పోటీకి దింపాలని వైసీపీ భావిస్తోంది. ముద్రగడ చేరికతో ఏపీలో రాజకీయ పరిణామాలు మలుపు తీసుకునే అవకాశాలు ఉంటాయి. పవన్ మీద ముద్రగడ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. లేఖలు రాసినా పట్టించుకోకపోవడం, పైగా తనకు సలహాలు ఇవ్వొద్దంటూ పరోక్షంగా కౌంటర్లు వేయడంతో పవన్ తీరు మీద ముద్రగడ చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. జనసేన నేతలతో పవన్ రాయబారం నడిపి ఆ తర్వాత తనను మధ్యలోనే వదిలేశారని ముద్రగడ ఆవేదనలో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ నేతలు ఎంట్రీ ఇచ్చారు. సమయానుకూలంగా వ్యవహరించి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారు. ఎట్టకేలకు ముద్రగడను దారిలోకి తెచ్చుకున్నారు. సీఎం జగన్ తో ఫోన్ లో మాట్లాడిన ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముద్రగడ చేరికతో సామాజిక వర్గాల వారీగా రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.